వెల్కమ్ డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మీరు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ ఉంటారు అంటే చాలా వరకు నాకు తెలియనివి ఈ రోజు వరకు నిజం అనుకున్న అబద్ధాలు చేసేసారు అబద్ధం అనుకున్న నిజం చేసేస్తారు అలా ఈరోజు ఏదైనా చెప్తారా మా కోసం అంటే అందరికీ అరటిపళ్ళు తింటే లావైపోతారని అరటిపళ్ళు తింటాం మానేస్తున్నారు కానండి పూరీలు పిజ్జా బర్గర్లు తింటే లావవుతారని తెలుసు మరి ఎవరైనా మారా మీరు మారా అనుకోవాలి మరి అట్లా ఎవరైనా అనుకోవాలిగా అంటే చెడును మానేయాలి కానీ మంచిని మానేస్తే ఎట్లా ఇప్పుడు అరటి పండు అనేది అతి చవకలో ఉండే పండ్లన్నిటిలో ఒకవేళ చవకది మరి అలాంటి అరటి పండు అనేది చక్కటి పోషకాలు ఉంటాయి హై పొటాషియం ఉంటుంది చాలా గుండెకు బ్రెయిన్ సెల్స్కి బాడీలో సెల్స్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కావాల్సిన పొటాషియం సింపుల్ ఫామ్లో వెళ్తుంది అన్ని విధాలా మంచిది కానీ మనం పండ్లను మానేస్తున్నామంటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది అందుకని మనం బరువు పెరుగుతున్నామంటే దాన్ని పెరగకుండా తినే టెక్నిక్ తెలుసుకోవాలి కానీ పండును మానేసామంటే శరీరానికి చాలా హాని అనమాట ఇప్పుడు అది ఎట్లా నష్టం అంటే అన్ని పండ్లు కాస్ట్లీ సామాన్యులు కూడా కొనుక్కోలేరు డబ్బులను వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఆ మాట విని పాపం భేదవారు కూడా అమ్మో అరటిపళ్ళు అంటే ఎలా అవుతా అని వీళ్ళు కూడా మానేస్తున్నారు అంచేత అందులో ఎందుకు వద్దంటారంటే అరటి పళ్ళు చాలామంది ఎక్కువ శక్తి ఉన్న పండు అరటిపండు పుచ్చకాయ కర్బూజా తీసుకుంటే వంద గ్రాములు పదహారు క్యాలరీలే బొప్పాయి తీసుకుంటే ముప్పై రెండు క్యాలరీలు మామిడి పండు తీసుకుంటే వంద గ్రాములు డెబ్భై నాలుగు క్యాలరీలు అదే అరటిపండు తీసుకుంటే నూట పదహారు క్యాలరీలు పండ్లన్నింటిలోకి ఎక్కువ శక్తిని ఎక్కువ అంటే క్యాలరీస్ని ఇచ్చేది అరటి పండు కాకపోతే అంత క్యాలరీస్ ఎక్కువ నేను అందరికీ తెలియదు కానీ ప్రాక్టికల్గా కొంత అరటిపండు తిని బరువు పెరిగినందుకు ఇట్లాంటి కామెంట్స్ వచ్చి ఉండొచ్చు కానీ అరటిపండు తినొచ్చు బరువు పెరగకుండా ఎట్లా తినవచ్చు అంటే రోజుకొక అరటిపండు రెండు అరటి పండు తింటున్నప్పుడు ఇంకొక ఆహారాన్ని మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి ఇది తగ్గించుకుని అది తీసుకున్నప్పుడు మీరు ఉడికినవి అన్నమో కూరలో ఇంకొక ఆహారము తగ్గించినప్పుడు లాభాలే తప్ప నష్టం రాదు పండు మానేస్తే నష్టం కాబట్టి అరటిపండు తినండి తగ్గించి అరటిపండు తినొచ్చు ఒక అరటి పండు రెండు అరటి పండు సైజును పట్టి పెద్దదైతే ఒకటి చిన్నవైతే కర్పూరం అరటిపళ్ళు అంటారు దేవుడి దగ్గర పెట్టేయంటే చూస్తారా అవైతే రెండు అరటిపళ్ళు రోజు తిన్నా వీళ్ళు బరువు తగ్గుతారు అప్పుడు ఏం చేయాలి అరటిపళ్ళు తినేసి ఇతర ఫ్రూట్స్ని ఏదన్నా కూడా ఎక్కువ తినొచ్చు కావాలంటే డాక్టర్ గారు నాకు మరి మామిడి పళ్ళు ఇష్టం అరటిపళ్ళు కూడా చాలా ఇష్టం రెండు కలిపి తినొచ్చా అంటే రెండు ఎక్కువ శక్తినిచ్చాయి కాబట్టి మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఎవరు కూడా ఏదో వజ్రం ఉన్నప్పుడు బంగారం పెట్టి మీకు ఏది కావాలో తీసుకోండి అంటే తీసుకుంటాము బంగారం వదిలేస్తాం కదా అందుకని అప్పుడు ఏం చేయాలి మనం అరటిపండుని మామిడి పళ్ళు ఉన్నప్పుడు మానేసి ఒక మామిడి పళ్ళు తినేసి ఒకటి రెండు అరటి పండు మానేయొచ్చు సీతాఫలాలు వచ్చినప్పుడు సీతాఫలాలు కాబట్టి ఎక్కువ శక్తి ఉన్నవి అరటి పండు అప్పుడు మానేయచ్చు పనస్తన్లు సపోటాలు ఇట్లాంటివి తిన్నప్పుడు ఇది మానేయచ్చు ఏ పళ్ళు లేనప్పుడు ఎక్కువ శక్తినిచ్చే పళ్ళు ఇవన్నీ అరటిపండు తిని కడుపు నిండదు అరటి పండు ఒకటి రెండు తింటే మరి నేను ఎప్పుడన్నా ఆరోగ్యకరంగా మీరు పండ్లు తింటే మంచిది అన్నప్పుడు డిన్నర్లో ఫ్రూట్సేడ్ డిన్నర్ అయితే బెస్ట్ డిన్నర్ అంటా నేను ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గాలన్నా అసలు జబ్బులు రాకుండా మనం రక్షించుకోవాలన్నా ఆరు గంటలకి ఆహారం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటుంటాం కదండి ఒక అరటిపండు లేదా రెండు అరటి పండు పెట్టుకుని దాంతోపాటు మనం కర్బూజ పుచ్చకాయ మొక్కలన్నీ బొప్పాయి మొక్కలన్నీ ఇలాంటివి కడుపు నిండా తిన్నా క్యాలరీస్ రావు పొట్ట ఫుల్ అవుతుంది అరటి పండు తిన్నట్లు అవుతుంది అంటే అచ్చంగా కర్బూజ బొప్పాయి తిన్నాం అనుకోండి పొచ్చకాయ మొక్కలు రేపు రొద్దుటి కడు తిరుగుతుంటాయి ఎందుకంటే మరీ శక్తి తక్కువ కాబట్టి అందుకని ఎక్కువ శక్తినిచ్చేది తక్కువ తింటూ తక్కువ వాటిని ఎక్కువ తింటూ రెండు కాంబినేషన్స్తో ఫ్రూట్స్ తినాలి ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి మరి అధిక బరువు అనేది ఎక్కువగా ఉంటున్నది కాబట్టి ముందు నుంచి ఇట్లాంటి ప్రికాషన్స్తో ఉంటే బాగుంటుంది అంటే అన్ని పండ్లు కొనుక్కోపోయినా అరటి ఒకటి కామన్గా జామ కామన్గా దొరుకుతుంది ఈ రెండు నేను ఎప్పుడు మానొద్దు అంటాను కామన్గా అందరికీ తక్కువ డబ్బుల నుంచి ఎక్కువ డబ్బులు ఉన్న వారి వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక బొప్పాయి పుచ్చకాయ కర్బూజ లాంటివి బాగా వాడుకోవచ్చు తక్కువ ఇలాంటి వాటితో కాంబినేషన్తో అరటి తీసుకోవచ్చు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అరటిపండు సాయంకాలం తినమన్నామని పుల్కా కూరలు తిని మళ్ళీ రెండు అరటిపండు తినకూడదమ్మా మళ్ళా తెలియదు అనుకోండి మళ్ళీ రాజుగారు అట్లా చెప్పలేదు కదా అని ఇట్లా ఇట్లా తిన్నారంటే మళ్ళీ లావ్ అవుతారు అందుకని అట్లా చేస్తుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట